ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన పాషం యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సో చూసుకున్నట్లయితే అమరవీరులు అని చాలామంది అంటుంటారు, అమరవీరులను అడ్డు పెట్టుకుని ఎదిగిన నేతలు కూడా ఉన్నారు. అయితే అసలు అమరవీరులు అంటూ ఎవరున్నారు సార్? తెలంగాణ అమరవీరులు ఎవరు? తెలంగాణ అమరవీరులు చాలామంది ఉన్నారు. తెలంగాణ అంటేనే శౌర్యం, తెలంగాణ అంటేనే వీరత్వం, తెలంగాణ అంటేనే పోరాటం, తెలంగాణ అంటేనే త్యాగం. వీటిని మర్చిపోవడానికి వీల్లేదు. ఇక్కడ చనిపోయినంతమంది దేశంలో ఎక్కడ చచ్చిపోలేదు. ఎందుకంటే సుందరయ్య గారు రాసిండొచ్చు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాసిండొచ్చు, నల్లనరసింహరావు రాసిండొచ్చు, కానీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణిచిన ఆర్మీ ఆఫీసర్లు అద్భుతంగా రాసినారు. మేము ఎవరినైతే కొట్టినామో, గోలు ఉడబెక్కినాము, జుట్టు బీకినాము, కింద కంప పెట్టినాము, అయినా సరే వాళ్ళు ఒక్క రహస్యం బయటికి చెప్పలేదు, ఇటువంటి వీరులను దేశంలో చూడలేదు అని ఆర్మీ ఆఫీసర్లు, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లు రాసినారు. దాని మీద పుస్తకం వచ్చింది. ఆయన సునీల్ పురుషోత్తమ్ అని, అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన హిస్టరీ ప్రొఫెసర్, ఆయన నార్త్ ఇండియన్ కానీ అమెరికాలో ఉన్నాడు. ఆయన పుస్తకం రాసినాడు, ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్, ఇటువంటి వీరులను చూడలేదని ఆర్మీ ఆఫీసర్లు మెచ్చుకున్నారు. దొడ్డి కొమరయ్యతో సహా అందరూ మెచ్చుకున్నారు. దొడ్డి కొమరయ్య దోపిడీ నుంచి విముక్తి కోసం పోరాటం చేసినాడు. నిజాం బ్రిటిష్ వాళ్ళ తొత్తు, బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తు, నిజాం తొత్తు భూస్వాములు విష్ణు రామచంద్రారెడ్డి, ఆయన తల్లి జానమ్మ, వాళ్ళు అనేక అరాచకాలు చేసినారు. దానికి వ్యతిరేకంగా పోరాడి ఎదురు నిలిచి అక్కడ దొడ్డి కడివెండలో పోరాటాలు చేసినారు. మొట్టమొదట గాయపడ్డది దొడ్డి మల్లయ్య. దొడ్డి మల్లయ్య కాలిస్తే తమ్ముడు పరిగెత్తుకొని పోయి వాళ్ళ మీద దాడి చేసినాడు, ఆయన కాల్చి చేసినాడు, చనిపోయినాడు. వెనుదిరగడం తెలియని వ్యక్తి దొడ్డి కొమరయ్య, చావడానికి సిద్ధపడిపోయినాడు, అమరత్వం సిద్ధపడిపోయినాడు. కాబట్టి ఆయన తలుచుకోవాలి మనము. తలుచుకోవడం ద్వారా తెలంగాణ శౌర్యాన్ని, ప్రతాపాన్ని చూపించి తెలంగాణ పునర్నిర్మాణానికి వారి జ్ఞాపకాలను వాడుకోవాలి. అందుకోసమని ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఇక్కడ పెద్ద స్థూపం కడతాము, ప్రతి చోట స్థూపం కట్టాలి. ప్రభుత్వం చాలా కాలంగా ప్రభుత్వమే అధికార లాంఛనాలతో చేస్తున్నది, ఈ ప్రభుత్వం కూడా అదే అధికార లాంఛనాలతో చేస్తుంది. ఎలక్షన్ కోడ్ అడ్డొచ్చినందువల్ల ఆర్భాటంగా చేయలేకపోతున్నారు. ఇది అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున చేయడానికి ప్రభుత్వం సిద్ధపడ్డది. అయితే చూసుకున్నట్లయితే చాలామంది ఉద్యమకారులు అయితే ఉన్నారు తెలంగాణలో, వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వారికి ముందు పునరావాసం కలిగించాలి. వాళ్ళు ఏం నష్టపోయినారో అది తిరిగి అందజేయాలి. దానికోసమని ఇప్పటికే మనం అనుకుంటున్నాం, ప్రభుత్వం కూడా చాలా చెప్పింది, అవన్నీ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అమలు చేయడానికి సిద్ధపడుతున్నది.